అవునే ఫ్రూటీ, రుబాబ్ కొద్ది వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ బాబుని చూసి నాకు దడ్డడి పడ్డది. కొంచెం అయితే వాళ్ళ షర్టు గట్టేసి కొట్టు. తప్పించుకున్నావన్నా? ఇగో వాళ్ళకు దొరకకుండా ఇక కింద మీద పడి తప్పించుకున్ననే. నేను వాళ్ళకి దొరికినా అనుకోని బొక్క చూసి అలా గుర్చకెత్తు. మేమిద్దరం వాళ్ళకి బుడి బొంగలక్క దొరకనే దొరకము. సరే అన్న, మరి జాగ్రత్త. మన గురించి తెలియదు కావచ్చు అన్న, భయపడతారు. సరే గాని, అరే లడ్డు, ఇక్కడ బాగా ఎండ కొడుతుందిరా. మీ వదినే మీది అచ్చుడే లేట్ వచ్చేటట్టున్నది. ఇంకా చెట్టు కింద కూర్చుందంప. కదరా, నేను పొద్దున చెప్పిది వెళ్ళినా, ఇది ఇట్లా లేట్ చేస్తుంది. మొన్న కూడా కట్టిన లేట్ చేసింది. సందర సందర తప్పున షైన్ వచ్చింది అనుకో, మన ఇద్దరు పని అవుతుందిరా. అబ్బో, షైన్ వస్తాయితే మన పని అవుతుంది అన్న. ఇంటికి ఉన్న లడ్డు తమ్ముడా, అందరు దానికి భయపడతారు ఏమో షైనీ షని అని. అది వచ్చినా మనం అస్సలు భయపడలేదు. అది ఒక ఇట్లా అనుకుంటే వచ్చి మనం బెదిరిద్దాం అని చూస్తుంది. అస్సలు నువ్వు భయపడకు, సరేనా? నాకేడా పనిలేదా? మా దోస్త వాడు అత్తానంటే ఇక్కడ ఆగినాం కదారా. నీ సంగతి ఎవరు చెప్తాను? దొంగ కోలు అంటే మొక్కు మోడా. అప్పా, ఇంత మాట అన్నవే? నన్ను చూస్తే నీకైతే ఎక్కలేని మాటలు వస్తాయి. ముఖంగా సొంటిది. నా ముఖానికి ఏమైంది? బంగారం లాంటి మీ అక్క, అదే మీ సాత్విక, నా ప్రేమల పడ్డది. నా ముఖం నీకు దొంగ ముఖం లెక్క కనబడ్డా, కానీ నా మనసు మాత్రం మంచిదే. ఇక నుంచి దొంగ ముచ్చట్టు మాట్లాడుకు, మానే. మా సాత్విక అక్క సంగతి నీ సంగతి మా అన్న చెప్తా. చెప్తావా? చెప్పుకో, ఎన్నిసార్లు ఎప్పుడు చెప్పుకో. చెప్పుకో చెప్పుకో, సైజ్ చూసుకో. అత్తగారి ఇంటికి పోయి పెళ్లి చేసుకో. నా పెళ్లి చేస్తావారా? నీ పెళ్ళా? అబ్బా, నీ నోట్ల చక్కెర వయ్యా. ఆ పని ఏదో తొందరగానే రాదు, నీకు పుణ్యం ఉంటది. ఎక్కడన్నా మొగలు మొగలు పెళ్లి చేసుకుంటారా? ఆడలు మొగలు పెళ్లి చేసుకుంటారు. మీ అన్నయ్య ఎప్పుడు చెప్పుకోపో, నాకేమైనా భయమా? దీనికి ఏ టైంలో రావాలను, ఏ టైంలో రావద్దు తెలియదు. ఇది ఒక బిత్తుది. అరే, అది వచ్చిందనుకో మన ఇద్దరు పొట్టు పడుతూ వస్తుంది. మనం పోదంప. మొన్న సాత్విక వాళ్ళ ఇంటికి పోతే కొంచెం అయితే షైన్ ఎంబడబడి దంచు తప్పించుకున్నది నయమైంది. అయినా దీనికి ఆదుకున్నదో లేదో, రేపు సినిమా కూడా ఉన్నది. ఫోన్ చేద్దామంటే ఆ షైన్ ఫోన్ వల్ల కొట్టింది. బంగారం లాంటి ఫోను, కైకిలు పోయి నారాయి పోయి మంచిగా దానికి 2000 పెట్టి కొనిచ్చిన ఫోన్ వల్ల కొట్టింది. ఇప్పుడు దానికి అలవకుండా చేస్తుంది, ఎంబడబడి కొడుతుంది. ఇదంతా కాదు, ఒక చిట్టు రాసి ఏమంతోటన్న పంపుతా. అయినా మా లడ్డుగాడు ఇలా చూడు చూడు అని ఊరి వేయండు. అంతటి పంపిద్దామంటే ఎవడైనా దొరకడా? దొరకపోతాడు. షిట్ అయితే రాస్తా, రేపు రావే అడగద్దాం మనం సినిమా పోదామని. కథనా కాకరకాయనా, మీకు తెలియంది ఏమున్నదిరా? ఏందన్నా, మరి లేకపోతే ఏందిరా,
నీ సాత్విక వదిన నేను కలుద్దామన్నా కలిసి మాట్లాడుకుందామన్నా ఆ శైని పానకంలో పుడకలాక మా ఎంబడే మా సుట్టె తిరుగుతాంది, ఏడికి పోతే ఆడ దర్శనం ఇస్తాంది. ఎందుకన్నా గట్లా బాధపడతావు? నీకు మేము లేమా? నువ్వు ఏం చిట్టు రాత్తానమన్నా? ఇదారా చిట్టి రాత్తాన్న. గదే అన్నా, అదేం చిట్టి? ఈ చిట్టిల్ నారా నీ సాత్విక వదనకు అయితే రేపు సినిమా కోడు, దానికి ఆది కుందో లేదో. ఈ చిట్టులు రాత్తన్న, రేపు నువ్వు రావే మనం సినిమా కోదామని. మరి ఫోన్ చేస్తే ఏందన్నా? ఫోన్ ఆ షైన్ వాళ్ళ కొట్టిందిరా. ఆహా, ఈ చిట్టారా ఇంకేమన్నది? మీరిద్దరు లేదారా? అబ్బో, మేము ఈ చిట్టిని పట్టుకోపో. ఆ షైన్ చూసిందనుకో మమ్మల్ని తుక్కు తుక్కు దంచుతుంది. ఏమైందిరా, నా కోసం ఏమైనా చేస్తా అన్నారు, ఇప్పుడు గిట్లా అంటారు? గీ మాత్రం నా గురించి చేయరారా మీరు? మీకోసం ఆ చిట్టాలు ఇంటికి పట్టుకోపోతే మేము ఇటు రాము. అరే, నా కోసం మీరు గీ మాత్రం చేయరారా? నేను పోతే షైన్ న్యాయంబడి వాడి పొట్టు పొడి పడుతుంది. అందుకే ఏం చేస్తారంటే, ఈ చిట్టు పట్టుకుని సాటి పోయి సాత్విక గీయరా. అబ్బా ప్లీజ్ రా. నువ్వు ఏం భయపడకన్నా ఈ చిట్టి వాడికి ఇచ్చేస్తాం. అరే గణేషియా, షైన్ సంగతి నీకు తెలుసు కదరా, ఆయన వాళ్ళ ఇంటికి పోతా అని చెప్తాను అభిషేక్ అన్నతో. షైన్ తో మనకి దెబ్బ రాసి పెట్టున్నట్టున్నాయిరా, చిట్టి తీసుకోపోదాం పైగా. అన్నయ్య, చిట్టి మేము పోతాం. సరేరా, చిట్టి రాసిస్తా అన్నట్టు మర్చిపోకూరి. ఆ చిట్టిలో నేను ఏం రాస్తానంటే, రేపు సినిమా కూడా కదా, అది ఇలా సాయంత్రం నన్ను నచ్చి కలిసింది అనుకో, దాంతో మాట్లాడి రేపు సినిమా పోయే ప్లాన్ వేసుకుంటాం. అదే అన్న రాసిస్తా, అది తీసుకుపోయి సాత్వికకు ఇయ్యి. సరేనా? ఇస్తామన్న చిట్టి. అరే ఆ షైనితో జాగ్రత్త రా, దానికి షీపిరి కట్టే రోగలు ఏ దొరికినా పొట్టు పొడుతుంది మీ ఇద్దరిని, మీ ఈపులు ఇమాన మూత మోగుతుంది. అరే అన్న, నీకోసం పోతాను పారా. ఆవురా, నువ్వు నీకు గూదు వెళ్తారా, నేను పిలుస్తావు. ఓ సత్కమారి, ఓ సత్కమారి. అనుకోని దొంగసాడు వచ్చినవే, నువ్వు ఇంత సడన్ గా అని మాకు తెలియదే. కొంత భయపడతాను, మరి దొంగలకి ఎందుకు వచ్చిల్లా? నీకు దండం పెడతాను, నువ్వు గట్లా అనకు, మాకు భయం అవుతుంది. ఇప్పుడు అరే ఇది మనం అనుకుంటే ఉన్నదిరా. అరే ఈ షైని కొట్టి కొట్టి కోదండం ఎక్కిచ్చేటట్టే ఉన్నదిరా, పోదాం పా. పొద్దుగాల ఎప్పిది వెళ్ళిన చిట్టిచ్చి ఈ పక్క పండి శాలలో ఇంటికి రావే మాట్లాడుకుందామని, రేపు అసలే సినిమా కూడా ఉంది. అత్తానిగా అబ్బా. ఏమో మునిగిపోయినట్టుగా పోరగాళ్ళకి ఇచ్చి తిట్టి పంపినా. నీకు ఫోన్ ఇస్తే ఆ ఫోన్ మీ సెల్ల వాళ్ళకి కొట్టింది, ఇక నీకు ఎట్లా తెలవాలని ఆ పోరాళ్ళకు చిట్టి రాసిచ్చి మీ ఇంటికి పంపినా. ఇంకా నయ్య ఒక పెద్ద బుక్ రాసి పంపించిన మా చెల్ల కనిపించేటట్టు. అమ్మో ఎందుకే గట్లంటున్నావు? ఇంకా నయ్య మా చెల్ల చేతిలో దెబ్బలు తినటోళ్ళు, ఆ చిట్ట అక్కడ పడిసి ఒకటే ఊరు కూడా పోరగాళ్ళు. ఎట్లయితే ఆ చిట్టి నువ్వు చూసినావు, నువ్వు ఇక్కడికి వచ్చినావు, నాకు చెప్పలేనంత సంతోషం అవుతుంది. నీ సంతోషం చల్లగుండా, నేను ఇక్కడికి ఎందుకు రమ్మన్నా, చిట్టి ఎందుకు రాసినావు? అయ్యా నీకు తెలియదా నిన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నా? ఎందుకో చెప్పు. గదేనే. ఏంటిది గదే? ఏంటిది గదేనే? నీ గదే చల్లవాడు ఏంటో చెప్పరాదు. పిత్రుదాని అమ్మ నువ్వు రేపు సినిమా పోదాం అనుకున్నాం కానీ మర్చిపోయినావా? అబ్బా నిజమే కదా, నేను మర్చిపోయిన సినిమా పోదాం అనుకున్నాం కదా. మరి గదే నేను చెప్పేది అప్పటి నుంచి
అయితవయ్య గాని రేపు నాకు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తావా? నీకు ఒక ఐస్ క్రీమ్ ఏం కరమని పెద్ద డబ్బనే కొనిస్తా. మరి మనం ఎట్లా పోదాం రేపు? మనం ఇవ్వాల కనబడకుండా పోదామే. గది ఇట్లా పోదాం. ఇవ్వాలకు కనబడకుండా పోదాం. గది ఇట్లా పోదాం. బండి మీద నా కార్ నా సైకిల్ నా. ఇగో మనం బండి మీద పోదాం అంటే నాకు బండి లేదు. ఆటలో పోదాం అంటే ఎవరన్నా చూస్తారు. నాకు మా బాప ఒక బహుమతి ఇచ్చిండే పెద్ద సైకిల్. ఆ సైకిల్ మీద పోదాం. అయ్యో సైకిలా? ఏందే సైకిల్ అంత సులువుగా తీసేస్తావు? వెనకట పెద్ద పెద్ద సినిమాలలో ఇప్పుడున్న సినిమాలలో కూడా ప్రేమికులు సైకిల్ మీదనే పోతారు. సినిమాలకు పెద్ద పెద్ద రౌడీలు వచ్చినా కూడా సైకిల్ మీదనే పోతారు. మనం కూడా సైకిల్ మీదనే పోదాం. సరే నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి? సైకిల్ మీదనే పోదాం. అబ్బా అభిషేక, ఇయ్యాల దొరికినారా? నీ సంగతి మా చైన్ దగ్గర చెప్తా. మన అక్క రేపు అభిషేక్ గంతో సినిమా పోతుందట. కాదు అట్టి కన్నా కాకపోతేందే నిజమేనే. నేను వాళ్ళు మాట్లాడుకుంటే సాటికెళ్ళి చూసిందే. అయితే రేపు నేను వాళ్ళ పని చెప్తా. ఇవాళ పని చెప్తావేమో. మంచిగా దర్జాగా సినిమా పోతారట. సినిమాకి సంగతి చెప్తా. పోయి వచ్చినాక చెప్పేదండి వాళ్ళ సంగతి. వాళ్ళని పొట్టు దంచుదాం. సరే శని, వాళ్ళు దొరకని మనం వాళ్ళని దొరక బట్టి పొట్టు పొట్టు దంచుదాం. సత్విక, ఓ సత్విక, నాకే లేట్ అయింది అనుకుంటే నువ్వు ఇంకా బట్టలు ఎండి ఎత్తనం ఏందే? పోదంపా నడు. ఎట్లా సినిమా పోతాళ్ళు? వాళ్ళ ఇంటికి ఇప్పుడు వాళ్ళకు కొడతా. కిరాక్ సినిమా మంచిగా ఉంది కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఊరు చిత్రాలను అస్సలే మర్చిపోకండి. కింద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఏం రకాలండి, ట్విట్టర్ లేదు, అన్ని చూడండి. మా వీడియోకి నచ్చినట్టు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయండి, మా ఫేస్బుక్ ను ఫాలో చేయండి, అన్నిటిని ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి. చలో లెట్స్ గో. మిరపకాయ మండుతుంది. బాయ్ బాయ్.